ఓకే సో రోల్స్ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి సో వీటన్నిటి కూడా మనం ఫస్ట్ ఒక మిక్సర్ రెడీ చేసుకుందాం నేను ముందుగా ఏంటంటే మైదా అలాగే వాము ఉప్పు కొద్దిగా నూనె కలిపేసి ఇలా పిండి కలిపేసి పెట్టేసాను ఏంటంటే కొంచెం వాము ఉంటే మనకు డైజెస్ట్ కావడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది సో దీనివల్ల మనకి టేస్ట్ కూడా పెరుగుతుందన్నమాట సో ఇది ముందుగా మనం పిండి కలిపేసి పెట్టేసుకుంటే మిగతాదంతా కూడా మిక్సర్ మనం రెడీ చేసుకుని దీంట్లో ఫ్రై చేసేసుకుందాం కొంచెం ప్రాసెస్ చేసేసి దీంట్లో స్టఫ్ చేసేసుకోవచ్చు ఒక బౌల్లో పన్నీర్ కొంచెం ఇలా మెదిపేసుకోవాలి లేకుంటే తురిమేసుకుంటే తురిమేసేసుకోవచ్చు మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అలా చేసేసుకోవాలి సో దీంట్లో అన్ని పచ్చిగానే వేసేసుకుంటున్నాం ముందుగా సరిపడా ఉప్పు అలాగే కొంచెం చట్పటగా ఉండడానికి చాట్ మసాలా లేదా ఆమ్చూర్ పొడి అన్న దీంట్లో యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా అలాగే కొద్దిగా కారం నెక్స్ట్ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే తరిగిన ఉల్లిపాయ సో దీంట్లో ఇప్పుడు తమలపాకు ఒకటి మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి దాన్ని కొంచెం మనం సన్నగా తరిగేసి వేసేసుకుంటే తినేటప్పుడు కూడా ఎక్కువగా అనేది ఆ ఘాటు అనేది మరీ ఎక్కువ తెలిసి కూడా ఎక్కువ తినలేం కదా సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి ఓకే సో తమలపాకులు రెండు తీసుకున్నాను నేను కొంచెం మీడియం సైజ్ ఉంటే రెండు సరిపోతాయి మనం తీసుకునే క్వాంటిటీకి ఇంకా దగ్గరికి పట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఓకే సో ఈ మాత్రం సరిపోతుందంటే తమలపాకు మనం కొంచెం ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది మరీ ఎక్కువగా వేసుకోకూడదు సో ఒక ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ముందుగా కొంచెం నెయ్యి వేసేసుకున్నాం తమలపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద వేడిగా ఉన్న పెనంలో వేసి కొద్దిగా తిప్పేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఇది వేగనక్కర్లేదు ఆ తమలపాకుని కొంచెం మనం ఆ వేడి తగిలేలా చేస్తున్నాం కొంచెం వేడి తగిలితే చాలు ఆ వేడి తగలగానే ఆ తమలపాకు స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది ఘాటు అనేది కొంచెం పెరుగుతుంది అన్నమాట
ఓకే. సో ఈ మాత్రం మనకు సరిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టేసేద్దాం. ప్యాన్ ఇక్కడ పెట్టేసుకుంటాను, కొంచెం వేడి అవుతూ ఉంటుంది. సో మనం ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని నెయ్యి అప్లై చేసుకొని చపాతీలా కొట్టేసుకోవాలి. సో గోధుమ పిండితో చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో ప్యాన్ వేడైపోయింది. సో రెండు వైపులా దీన్ని కాల్చుకొని దీని మధ్యలో మనం రెడీ చేసుకున్న స్టఫ్ని మనం పెట్టేసి చుట్టేసుకుంటే సూపర్గా మనకు రోల్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి వామంతా కూడా బాగా కనిపిస్తుంది కదా. సో ఇది రెండు వైపులా వేస్తే మనకు చపాతీ రెడీ అయిపోయినట్టే. సో ఆ తర్వాత అది స్టఫ్ పెట్టేసి మనం రోల్లా చుట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఓకే. సో చపాతి మనకు రెడీ అయిపోయింది. సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ అలాగే తమలపాకు మిశ్రమం. సో అంచులు ఇలా మూసేస్తే మనకు కింద పడకుండా ఉంటుంది. ఓకే. ఓకే. సో వేడి వేడిగా పన్నీర్ తమలపాకు రోల్ రెడీ అయిపోయి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పన్నీర్ తమలపాకు రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 2, మైదాపిండి 1 కప్పు, వాము 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. పన్నీర్ తమలపాకు రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పన్నీర్ తురుము, సరిపడా ఉప్పు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో తరిగిన తమలపాకులు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక సిద్ధం చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని వేసి వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మైదా వాము ముద్దని పీటపై వేసి చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ వేడి చేసుకుని అందులో ఒత్తుకున్న చపాతీ వేసి రెండు పక్కలా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని మధ్యలో వేసి మడిచి మధ్యలోకి కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ తమలపాకు రోల్ రెడీ.